ప్రపంచవ్యాప్తంగా ధరలు దిగివచ్చిన వేళ దేశంలో ఆహారం ఇంధనం ఇతర ధరలు తగ్గి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచి మూడేళ్ల కనిష్టానికి దిగివచ్చింది గత పదకొండు నెలల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న ఈ సూచీ ఏప్రిల్లో మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది రెండు శాతం నమోదైంది జూన్ రెండు వేల ఇరవైలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి నమోదైన తర్వాత మళ్లీ మైనస్లో నమోదు కావడం ఇదే మొదటిసారని గణాంక విభాగం లెక్కలు చెబుతున్నాయి ద్రవ్యోల్బణం మైనస్లో నమోదవడం అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి ధరల్లో తగ్గుదల నమోదైనట్టని వివరించింది అయితే రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పదిహేను పాయింట్ మూడు ఎనిమిది శాతం నమోదు కావడం కూడా ఈసారి భారీ తగ్గుదల నమోదానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు ఏప్రిల్లో గోధుమలు పాలు గుడ్లు తృణధాన్యాలు పళ్లు మాంసం తదితర వస్తువుల ధరలు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి